నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. వాల్తేర్ వీరయ్య హిట్తో మంచి జోష్లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి గ్యాప్ ఇవ్వకుండా రీమేక్ చిత్రం బోలా శంకర్ చేశారు. బిల్ ఆఫ్ ఫేమ్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తమిళ సూపర్ హిట్ వేదాళం మూవీకి రీమేక్. ఇందులో తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రల్లో నటించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామబ్రహ్మం శుంకర నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాలోని కొన్ని పాటలు, ట్రైలర్ మంచి టాక్ తెచ్చుకోగా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలు భోలా శంకర్ మూవీ ఎలా ఉంది? ఇది రీమేక్ మాత్రమేనా, ఏమైనా మార్పులు చేశారా? మొత్తానికి భోలా శంకర్ సినిమా హిట్టా ఫట్టా అన్నది యోయో రివ్యూలో తెలుసుకుందాం. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, కలకత్తాలో ట్యాక్సీ డ్రైవర్గా పనిచేసే శంకర్ తన చెల్లెలి భవిష్యత్తును చక్కదిద్దాలని తాపత్రయపడతాడు. మరోపక్క నగరంలో విమెన్ ట్రాఫికింగ్ కేసులు పెరుగుతూ ఉంటాయి. ఆ టైంలో పోలీసులకు శంకర్ సాయం చేస్తాడు. తర్వాత ఊహించని విధంగా శంకర్ ఆ విమెన్ ట్రాఫికింగ్ ముఠాతో సంబంధం ఉన్న కొంతమందిని చంపేస్తాడు. కట్ చేస్తే సెకండ్ హాఫ్లో కీర్తి సురేష్ చిరంజీవి సొంత చెల్లెలు కాదు అని తెలుస్తుంది. మరి శంకర్ కీర్తి సురేష్ను ఎందుకు చేరదీసినట్లు, శంకర్ గతమేంటి అనేది తెలియాలంటే థియేటర్స్కు వెళ్ళి సినిమా చూడాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, భోలా శంకర్లో వేదాళం సినిమా ఒరిజినల్ కథ అలాగే ఉంచి మెగాస్టార్కు తగినట్లుగా మార్పులు చేశారు. చెల్లెలతో లైఫ్ లీడ్ చేస్తున్న హీరోకు ఫ్లాష్ బ్యాక్ ఉండటం, సెకండ్ హాఫ్లో అది రివీల్ కావటం ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇతర సినిమాలను గుర్తు చేసేలా, ఊహించే విధంగా సీన్స్ కూడా అక్కడక్కడ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కామెడీతో సాగిపోతుంది, అక్కడక్కడ యాక్షన్ సీన్లు కూడా ఉంటాయి. అంతేకాకుండా చిరంజీవి, కీర్తి సురేష్ల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కామెడీ ట్రాక్స్ కూడా బాగున్నాయి. వేదాళంతో పోలిస్తే తెలుగులో చాలా మార్పులు చేశారు. ఒరిజినల్లో హీరోకి ఫ్లాష్ బ్యాక్లో గుండు లుక్ ఉంటుంది, తెలుగులో అది లేదు. అలాగే కీర్తి సురేష్ బాయ్ ఫ్రెండ్ అయిన సుశాంత్ ట్రాక్ పెంచారు, తమన్నా ట్రాక్ కూడా పెంచారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశం ట్విస్ట్తో అదిరిపోతుంది. సాలిడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో గూస్ బంప్స్ ఫైట్స్ ఉన్నాయి. ఇంతకు మునిపెన్నడూ చూడని రివెంజ్ మోడ్లో చిరంజీవి బెస్ట్ యాక్టింగ్ స్టైల్తో కట్టిపడేశారు. క్లైమాక్స్లో సిస్టర్ సెంటిమెంట్ అందరితో కంటతడిపెట్టిస్తోంది. సినిమా చాలా రిచ్గా ఉంది. కీర్తి సురేష్ పాత్ర కీలకం కాగా చెల్లిగా ఆమె కన్నీరు పెట్టిస్తోంది. తమన్నా గ్లామర్, శ్రీముఖితో స్పూఫ్ సీన్స్ ఆడియన్స్కి నచ్చుతాయి. ప్రముఖ స్వరకర్త మణి శర్మ కుమారుడు మెహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. సాంగ్స్ కూడా బాగున్నాయి, స్క్రీన్ ప్లే పర్వాలేదు. ఈ సినిమా నటీనట్ల విషయానికి వస్తే, మెగాస్టార్ మరోసారి తన యాక్టింగ్తో ఇరగదీశారు. వాల్తేరు వీరయ్యలో కంటే ఊర మాస్గా కనిపించారు. మార్క్ కామెడీ, ఎమోషన్స్, ఫైట్స్, డాన్స్ ఇలా అన్నీ బాగా చేశారు. కీర్తి సురేష్ యాక్టింగ్ బాగుంది, ఆమె చెల్లెలుగా జీవించారు. హీరోయిన్ తమన్నా కూడా తన పాత్రకు తగ్గట్టుగా నటించి మెప్పించింది. సుశాంత్ కూడా అద్భుతంగా యాక్ట్ చేశాడు. ఇంకా మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేష్, వెన్నెల కిషోర్, పి రవిశంకర్, తులసి శివమణి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సతి, సత్య, రష్మి గౌతమ్, ఉత్తేష్, గెటప్ శ్రీను, లోబో తమ పాత్రల మేరకు నటించారు. భోలా శంకర్ సినిమాకు సిస్టర్ సెంటిమెంట్, చిరు యాక్టింగ్, డాన్స్, డైరెక్షన్ ప్లస్ కాగా కొన్ని పాటలు, అనవసరమైన కామెడీ మైనస్ అని చెప్పాలి. ఓవరాల్గా చెప్పాలంటే, వేదాళంకి మించి భోలా శంకర్ చిరు ఫ్యాన్స్కు ఈ సినిమా ఫుల్ మీల్స్. అంతేకాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతోంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.